కరువు పీడిత ప్రాంతమైన పాలమూరు, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల రూపురేఖలు మార్చే మరో అద్భుతమైన ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. అభివృద్ధి నిరోధక శక్తులు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రకరకాల పద్ధతుల్లో అడ్డుపడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టుదలతో ఈ ప్రాజెక్టు పనులను జరిపిస్తున్నది. కాళేశ్వరం మాదిరిగానే ఈ ప్రాజెక్టును కూడా అనతి కాలంలో పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నడుం బిగించింది. సమైక్య రాష్ట్రంలో నత్తనడక సాగిన పెండింగ్ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు 1000కి పైగా చెరువులను నీటితో నింపింది. దీంతో వలసలు నివారించబడుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. మెదక్ జిల్లాలో సింగూరు కాలువల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసి 40,000 ఎకరాలకు సాగునీరు అందించింది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు ప్రాజెక్టును 11 నెలల రికార్డు సమయంలో, పాలమూరు జిల్లాలోని తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకాన్ని 8 నెలల కాలంలో పూర్తి చేసింది. ఖమ్మం జిల్లా సాగునీటి అవసరాలను తీర్చే సంకల్పంతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు త్రాగునీరు లభిస్తుంది. సాగునీటి పారుదల రంగానికి ఈ బడ్జెట్లో 11,54 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.